సామాన్యుడి పార్టీ రబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తానన్నారు. ఇప్పుడు ఆ మాటకే చెప్పు చుక్కొట్టారు. ఇప్పుడు ఫార్ములా ఏంటి? ధనవంతుడై ఉండాలి, ఏ పార్టీ వాడైనా పర్లేదు. ఇది అలాగే నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళని చూసుకుంటా. ఇప్పుడు నమ్ముతూనే ఉండండి, బయటవాడు వస్తాడు పదవి తీసుకుంటాడు, నమ్ముతూనే ఉండండి. ఇంకొకటి మా ఇది మార్పు అంటే ఏంటో చూపెడతాం. కమ్మారెడ్డి నేనా, అంటే వాళ్ళిద్దరైనా ఎప్పుడు అధికారం ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఆల్టర్నేటివ్ కష్టం కాబట్టి దాని మౌలిక స్వరూపం మొత్తం మారిపోయింది. ఇంకా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే పార్టీ పెట్టినప్పుడు పుట్టిన ఆశయాలన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఆశయం ఏంటంటే మనం అసెంబ్లీలోకి అడుగు పెట్టాలా, మంత్రి పదవులు తీసుకోవాలి, తద్వారా రాజ్యాధికారంలో షేర్ చేసుకోవాలి, దీర్ఘకాలికంలో మనం దృష్టి పెట్టుకోలేదు. ఇదివరకు దీర్ఘకాలిక అభివృద్ధి చేస్తానంటే పాతికేళ్లు నాతో ఉండమన్నారు, కానీ పాతికేళ్లు మనం అధికారంలోకి రామని చెప్పలేం. ఇక్కడ పాయింట్ ఇది. ఇప్పుడు ఆయన వ్యూహం ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడు అడుగు పెట్టారు, విరణాలు తీసుకుని రేపు ఆయన కూడా అసెంబ్లీలోకి అడుగు పెడతారు. ఒక దాన్ని ఏమంటారు శాసనసభ పక్షం ఏర్పడుతుంది, అట్లాగే తెలుగుదేశం పార్టీతో కలిపి అధికారాన్ని పంచుకుంటారు కాబట్టి కొన్ని మంత్రి పదవులు కొన్ని పదవులు వస్తాయి, తద్వారా మన వాళ్ళు డబ్బులు సంపాదించుకోగలుగుతారు.